అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశి జాతకులు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. పంచాంగ గణనం ఆధారంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 3వ స్థానం నందు, శని వ్యయస్థానం నందు సంచరిస్తున్నారు. జన్మరాశి యందు రాహువు కళత్ర స్థానం నందు కేతువు సంచరించుట చేత శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం చేత, తృతీయ స్థానం నందు బృహస్పతి ప్రభావం చేత అంత అనుకూలంగా లేదు. రాశి ఫలితాల విషయంలో ఈ గోచార ఫలితాలు 30% ప్రభావాన్ని చూపుతుంటే 70% వ్యక్తిగత జాతకమే ప్రభావం చూపుతుంది. మీనరాశి వారి వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు కనుక నడిస్తే వారికి గోచార ఫలితాలు అంత ఇబ్బంది పెట్టవు. జాతకంలో దశ అంతర్దశలు బాగా లేకపోతే మాత్రం ఈ గోచార ఫలితాలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గోచార ఫలితాలు అంత అనుకూలంగా లేవు అని గమనించగలరు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ప్రతికూల విషయాలు, జాగ్రత్త పడాల్సిన విషయాలకి వస్తే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, చికాకులు అధికమగును. ధనపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు, అధిక ఖర్చులు వంటివి వేధించును. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చెడు సమయం. వ్యాపారంలో నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. ధనపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలు చికాకు కలిగించును. జన్మ రాశి యందు రాహు ప్రభావం చేత మీనరాశి వారు ఆగ్రహావేశాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరం అధికంగా వేధించును. రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. మీడియా, సినీ రంగాల వారికి రాజకీయ ప్రభావాలు మరియు ఇతర ప్రభావాల వలన నష్టాలు కలుగును. మీనరాశి వారు అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు అని సూచిస్తున్నారు. ఆర్థిక విషయాలలో, కుటుంబ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలని సూచన. విద్యార్థులకు కష్టపడాల్సిన సమయము. విద్యార్థులకు విద్యలో ఆటంకాలు, ఇబ్బందులు కలుగు గ్రహస్థితి గోచరిస్తుంది. స్త్రీలు భగవద్నామ స్మరణతో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. జన్మరాహువు ప్రభావం చేత మానసిక ఒత్తిళ్లు, వేదనలు, అనారోగ్య సమస్యలు మరియు గొడవలు ఇబ్బంది పెట్టును. మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాలు అంత అనుకూలించవు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలుగును. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దని సూచన. వాదనల వలన ఇబ్బందులు ఏర్పడును. ప్రేమ విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. మీనరాశి వారికి ఈ సంవత్సరం అప్పుల బాధలు పెరుగును. ధన వ్యయము, ధన నష్టము కలుగును. మీనరాశి వారు అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు అని సూచన. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీనరాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా మధ్యస్థంగా ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ సాధన విషయాలలో కష్టపడాల్సినటువంటి సమయము. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిళ్లు అధికంగా ఉండును. ప్రమోషన్ల వంటివి ఈ సంవత్సరం ఆశించిన ఫలితం ఉండదు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు వేధించు సూచన. బీపీ, షుగర్ వంటివి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన శ్రద్ధ మరియు జాగ్రత్తలు వహించాలని సూచన. పరిహారాలు. మీనరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఏలినాటి శని దోష నివారణ కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రము, నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి. గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు.